నమస్కారం ప్రియ చౌదరి గారు నమస్తే అమ్మా ఒక కింద కామెంటే పెట్టారండి డైరెక్ట్గా మన వీడియోస్ కింద అది చాలా బాధాకరమైనటువంటి కామెంట్ డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఒక అంటే కాపురానికి కూడా పని రానిటువంటి అబ్బాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయటం జరిగింది ఇవాళ నేను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అటు ఇంట్లో వాళ్ళకి చెప్తే అతనికి డబ్బు ఉంది కదా ఫర్దర్గా నీకే వస్తుంది కదా అని అంటున్నారు ఇటు పిల్లవాడి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తెలిసి కూడా ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు నాకు కోరికలు ఉండవా నేను సమాజంలో తిరగ తిరగడానికి నాకంటూ నాకు పిల్లలు కావాలని ఉంటుంది కదా ఈ సిచ్యువేషన్ ఏ విధంగా ఫేస్ చేయాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మెసేజ్ పెట్టాను లీగల్గా ఒక కేసు ఏమని చెప్పండి లీగల్గా అమ్మాయిని ప్రొసీడ్ అవ్వమని చెప్పండి ఎందుకంటే మనం ఇందాక ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కదా డబ్బు ప్రధానమే డబ్బు అవసరమే కానీ ఆ డబ్బు పిల్లల్ని తీసుకురాలేదు ఆ డబ్బు ఒక ఔదార్పుని తీసుకురాలేదు ఆ డబ్బు ఈ జీవితానికి ఏం కావాలో అది ఇవ్వట్లేదు అటువంటప్పుడు ఏం కావాలండి ఇంతమంది మోసపూరితమైనటువంటి వాతావరణంలో ఆ పిల్ల ఫేస్ చేస్తుంది అని అంటే ఏం చెయ్యాలి అని అంటున్నారు ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి సార్ అంత ఓపెన్గా కింద కామెంట్లు ఎవరు పెట్టుకోరండి పరిస్థితి ఎగ్జాక్ట్లీ సార్ ఆ పిల్ల ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రతి రాత్రి ఎంత మానసిక క్షోభకే గురవుతుంది అవుతూ ఉండుంటుందో ఒక్కసారి ఆలోచించండి ఆ పేరెంట్స్కి బుద్ధి లేదా అండి బుద్ధి లేదా డబ్బుంది కదా అని చెప్పేసి అని నీ కూతుర్ని బలిస్తావా నువ్వు ఏ మరి ఆ తల్లి చేసుకోలేదే అలాంటి సంబంధం ఆ తండ్రి చేసుకోలేదే అలాంటి సంబంధం అంటే వీళ్ళకి మాత్రం సుఖాలు కావాలి వీళ్ళకి మాత్రం ఇప్పుడు కూతురికి ఆ సంబంధం ఇచ్చి చేశాడు కదా దిక్కుమాలిన తల్లిదండ్రులు వీళ్ళని సంసారం చేయకుండా సంసారం ఆపేయమని చెప్పండి దాంపత్య జీవితాన్ని ఆపేయమని చెప్పండి అలాగే తెలియకుండా పెళ్లి చేశారో చూసా చూడండి ఆ తల్లిదండ్రుల్ని వాళ్ళని అదే పని చేయమండి వాళ్ళ కూతురుంటే ఇదే పని చేయమని చెప్పండి చేస్తారేమో చూస్తా ఏం సార్ ఒక ఆడపిల్ల అంత అంత తేలిగ్గా కనిపిచేసిందా ఇటు పేరే ఇటు కన్నవాళ్ళకి కానీ అటు అత్తగారింటి వాళ్ళకు కానీ నీ కొడుకులో ఉన్నటువంటి లోపాన్ని ఇచ్చి ఒక ఆడపిల్లని తీసుకొచ్చి బలి చేస్తావా నువ్వు ఒక తల్లిగా ఒక ఆడదానిగా నీకు అసలు బుద్ధి లేదా కనీసం జ్ఞానం ఇంకిత జ్ఞానం లేదా ఆడదండి నీలాగే ఒక ఆడది మోసం చేస్తావా నువ్వు అంటే మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి ఒక ఆడదాన్ని బలి పశువుని చేస్తారా ఇక్కడ ఇలాంటి తప్పుల్ని ఇలాంటి వాటిల్ని నోరు మూసుకొని బయటికి రాలేక లోపల ఉండలేక నాకు తెలిసి నలుగురు ఆడపిల్లలు సూసైడ్ చేసుకున్నారండి ఫోర్ కేసెస్ నాకు తెలుసు చాలా బాగా తెలుసు నాకు ఆ కుటుంబాలు బాగా తెలుసు వాళ్ళు బాగా తెలుసు నాకు అర్థం కాలేదు నాలుగు కేసులు నేను చూశాను ఏంటి అనంటే వాళ్ళు ఆ కుటుంబాల్లో నుంచి బయటికి రాలేరు ఎందుకంటే డబ్బు ఉంది ఇటు డబ్బు ఉంది అటు డబ్బు ఉంది ఆస్తులు పోకూడదు అని చెప్పేసి అని తల్లిదండ్రులు బిడ్డని త్యాగం చేశారు సిగ్గుండాలి మనుషులకి అన్నం కడుపుకు అన్నం తినేటటువంటి వాడెవడో కూడా కడుపుకు అన్నం తినేటటువంటి అమ్మ ఎవరికి కూడా కన్న కూతురికి ఇలాంటి అన్యాయం అయితే మాత్రం చేయదు ఆపేయండి మీ జీవితాన్ని మీ సంసార జీవితాలను ఆపేయండి పులిసుబెట్టి మీరు సన్యాసం పుచ్చుకోండి పుచ్చుకుంటారేమో చూస్తే చచ్చేదాకా మౌడు బతుకున్నంత వరకు ఆమె మౌడు కావాలి పెళ్ళాన్ని చచ్చేదాకా ఈడు చచ్చేదాకా పెళ్ళం కావాలి కానీ కూతురికి మాత్రం వద్దు డబ్బే కావాలా అంటే మీ జీవితాల్లో డబ్బు లేదు కాబట్టి మీ కూతురిని ఇచ్చేస్తారా మరి ఆమె జీవితాల్లో మీ జీవితంలో ఉన్నటువంటి సంసారిక సుఖం కానీ ఆ బిడ్డలు కానీ మాతృత్వం కానీ ఆమెకు అక్కర్లేదా ఏ ఘాటుని కట్టాలండి ఇలాంటి పేరెంట్స్ని తీసుకొని వెళ్ళి అదేదో ఉంటుంది చూసారా అక్కడ వేసి ఉరి తీయాలి వీళ్ళని ఒక్కొక్కళ్ళని ఉరి తీసినా కూడా చాలా తక్కువండి రోజు ప్రతి నిమిషం ఆ పిల్ల ఎంత మానసిక మానసిక క్షోభకి ఎంత ఏడ్చుకుంటూ ఉంటుంది ఆ ఏడు పంత ఎవరికి చెప్పాలి సార్ ఈ ఇది అంత ఓపెన్గా ఒక ఆడపిల్ల పెట్టింది అనంటే సిగ్గుపడాలి ఆ పేరెంట్స్ ఈ పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ ఎవరినో ఎత్తుకుంటూ బహిరంగంగా మెసేజ్ పెట్టింది అనంటే వాళ్ళు ఆ ఆడపిల్లకి ఏ విధమైనటువంటి జీవితాన్ని ఇచ్చారు అనడానికి ఇప్పుడైనా కెమెరా అమ్మ ఈ నువ్వు నిజంగా నువ్వు అది ఫేస్ చేస్తుంటే కనుక ఈ ఎపిసోడ్ని నీ అత్తమామలకి చూపించు నీ పేరెంట్స్కి కూడా చూపించు ఇమ్మీడియట్గా వెళ్ళి లీగల్గా చీటింగ్ కేసు బనాయించు నీ తల్లిదండ్రుల మీద బనాయించు నీ అత్తమామల మీద బనాయించు నీకు వాడి ఆస్తిలో వాటా వస్తుంది అండ్ అలాగే నీకు ఇంకొక మంచి జీవితం రెండు వస్తాయి చీటింగ్ చేసినందుకు వీళ్ళు ఆ తర్వాత నీ పేరెంట్స్ని కూడా బొక్కలో దోస్తారు సరిపోతుంది ఏమండి ఇది కూతుళ్ళతోటి వ్యాపారాలు చేస్తారా అండి కన్నబిడ్డలతోటి వ్యాపారాలు చేస్తారా డబ్బు అవసరమే సార్ ఇట్స్ మేజర్ పార్ట్ మేజర్ పార్ట్ ఇట్స్ నాట్ ఎ లైఫ్ ఏదైనా మన జీవితంలో ఒక భాగమే అవును తిండైనా భాగమే అందమైనా భాగమే డబ్బైనా భాగమే క్వాలిటీస్ అయినా భాగమే లక్ష్యాలైనా కూడా భాగమే ఏ టైంకి ఆ టైం అంతే తప్ప ట్వంటీ ఫోర్ అవర్స్ అవే ఉండవు మన జీవితంలో చాలా అవసరం మనకి డబ్బు జీవించడానికి డబ్బు అవసరం బట్ ఆ డబ్బు ఉన్న జీవితానికి చాలా అవసరం శరీరానికి అవసరము సామాజికంగా అవసరము కుటుంబానికి అవసరము చాలా అవసరాలు ఉన్నాయి వెళ్ళమ్మా ఇమ్మీడియట్గా ఒక కంప్లైంట్ ఫోర్ ట్వంటీ కేసు పడేసి చీటింగ్ చీటింగ్ కేసు పెట్టే ముందు నీ పేరెంట్స్ మీద పెట్టు దరిద్రులు సస్తారు అత్త మామలు మాత్రం ఏం చేసుకుంటావు ఆస్త అంతా నీదే కదా ఫర్దర్గా అయినా సరే నీకేం తక్కువ చేసి చూస్తున్నాము అంతా మూడు పూట్ల చక్కగా తిండి పెడుతున్నాం కదా అని అంటున్నారు ఆ మూడు పూట్ల తిండి కోసం ఆ ఆస్తి కోసం ఇక్కడ ఎందుకు ఉండాలండి ఆ డబ్బే కావాలి అనుకుంటే ఆ తిండి తిండి ఆ పిల్ల ఉద్యోగం చేసుకున్న ఎక్కడైనా సరే మూడు పూట్ల గడుస్తుంది అంటే కడుపులో వేస్తున్నావు కానీ కడుపు కడుపులో బిడ్డను ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఎక్కడి నుంచి తీసుకొస్తావు నీ పరువు కాపాడుకోవడం కోసము నీ దీని కోసము ఒక ఆడపిల్లని నువ్వు డబ్బు కోసం చేస్తావా ఆ డబ్బు మొత్తం మీరే తినండి ఆ డబ్బు మొత్తం మీరే పెట్టుకోండి ఆ పిల్ల అడిగింది చూసారా తల్లిని కావద్దా తల్లిదని అడిగింది సార్ సుఖమని అడగలేదు ఆ పిల్ల చూడండి రేపు నేను ఈ డబ్బు ఆమె ముసల్దైతే కాపాడుతుందా ఎవరు దానికి వారసులు మీరు ఇచ్చే డబ్బుకు వారసులు ఎవరున్నారు చెప్పండి మీరు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఆవిడ ఫర్దర్గా ఎవరు ఎవరు ఆవిడని సేవ్ చేస్తారు చెప్పండి మీరు నాలుగు రోజులు ఉంటారు సస్తారు నాలుగేళ్ళు ఉంటారు మహా అయితే పదేళ్ళు ఉంటారు ఆ తర్వాత వస్తారు మీరు ముసరళ్ళు ఇది వస్తారు ఇక చేతగా నాడు ఎటు ఉన్నా కూడా ఇది అవసరం లేదు ఏం చేయాలా ఇక్కడ సూత్రాలు చెప్పడానికి చాలా బాగుంటాయి సార్ అమ్మ ప్రేమతో ఉన్నాడంటే ప్రేమతో చూసుకో నువ్వు జీవితంలో అడ్జస్ట్ అయిపో భార్య అంటే ఇదే అని చెప్తారు కానీ అది అతను మాత్రం ప్రకృతి అనేది తన ధర్మం కోసం పిలుస్తూ ఉంటది సార్ అదే అదే అప్పుడు ఏం చేయాలా కానీ అతను అంత సపోర్టివ్గా లేరు అంట మేడం అంటే అతని వైపు నుంచి ఫిజికల్ హర్ట్ కూడా ఉందంట ఇవన్నీ బయటికి వెళ్ళి చెప్తావా ఆ మా మొత్తం అందరి మీద తీసుకెళ్లి కేసు పడే పడే కోర్టుకెళ్ళు ఎందుకనంటామేమో నాలుగు గోడల మధ్య కుక్క లాంటి బ్రతుకు బ్రతికే కంటే కూడా కనీసం ఒక మనిషిగా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో బయటికి రా ఇందాక నుంచి మనం చాలా విషయాల్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం అడ్జస్ట్ అవ్వాలి జీవితంలో కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని కానీ దీని కుటుంబం అనరో నువ్వు దాని నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు బట్ ఏమీ లేనటువంటి జీవితంలో దాని కుటుంబం అని ఎలా అంటారు సార్ ఇది మోసం అంటారు దీని ఒక వ్యాపారం అంటారు ఇటు పేరెంట్స్ వ్యాపారం చేశారో అటు వాళ్ళు కూడా వ్యాపారం చేశారు ఎందుకో ఒక ఆడది తన జీవితాన్ని తను ఎందుకు బలిచ్చుకోవాలి చెప్పండి అవును కింద కామెంట్ ఎవడన్నా పెట్టినాడనుకో నేను చెప్తున్నా నాకు కొడకల్లారా ఎవడైనా సరే నేను చెప్తున్నా కింద కామెంట్ ఎవత్తైన ఎవడైనా పెట్టినాడంటే నీకు ఆడపిల్ల ఉంటే నా కొడకల్లారా మీరు ఇచ్చి చేస్తారా పిల్లని నేను చూస్తాను మిమ్మల్ని ద్వేషి అని అంటుంటారు కామెంట్లు పెడుతుంటారు ఆ ద్వేషి అనేటటువంటి ద్వేషం ఉన్నటువంటి వెధవలందరినీ బుద్ధి లేని నా కొడకల్లారా ఒక్కసారి నా ఇంటర్వ్యూలు చూడండి నా భాష మిమ్మల్ని చూస్తేనే మారుతుంది చాలా అద్భుతంగా మీకంటే ఎక్కువ వచ్చు నాకు ఎందుకంటే గుంటూరు గుంటూరు కృష్ణాజిల్లా బ్రీడ్ రెండు గలిస్తే పుట్టా నేను గుంటూరు కారము కృష్ణా జిల్లా పవరు అహం రెండు ఉన్నాయి నాకు చాలా జాగ్రత్త నాతో పురుషద్వేష చూడండిరా ఆడపిల్లల్ని ఇది పెట్టే అత్తల గురించి ఎంత మాట్లాడానో సంసారాల్లో అల్లుళ్ళ జీవితంలో నిప్పులు పోసే అత్తల గురించి మాట్లాడాను అట్లాగే మగపిల్లల్ని వాడుకునేటటువంటి ఆడపిల్లల గురించి మాట్లాడాను భర్తలు వేపుకు తినే భార్యల గురించి మాట్లాడాను ముందు మొత్తం నాకు కొన్ని వందల ఎపిసోడ్లు ఉన్నాయి అవన్నీ చూసి కింద పెట్టండి కామెంట్ ఏదో నిద్ర పట్టక ఊసుగుబోక ఒక లైన్ ఒక ఎపిసోడో చూసి నీ అభిప్రాయం ఎడ చెప్తావు నువ్వు ఆడదాన్ని గౌరవించమని చెప్పండి గౌరవంగా చూడమని చెప్పండి వీడికి భాష నేర్పినటువంటి గురువు వీడికి భాష నేర్పలేదా ఆడదాన్ని గౌరవించమని వీడి అమ్మ నేర్పలేదా వీడి ఉంది కదా ఆ పెళ్ళాని చెప్పలేదా ఏమండి ఏం మాట్లాడుతున్నారు నీ ఇంట్లో ఆడదలేదారా నీ కూతురు లేదారా వరు ఇవన్నీ లేకుండా నువ్వు రాసావంటే కొడక ఒక పెళ్లి చేసుకో ఒక ఆడదాన్ని తెచ్చుకో కుటుంబం విలువ ఆడదాని విలువ మహిళ విలువ నీకు తెలుస్తుంది ముప్పొద్దులా కూర్చొని మింగుతూ నీ సొమ్ము నువ్వు తినుకుంటూ ఎవడి గోల పట్టకుండా ఒళ్ళు బలిసిన కామెంట్లు కనుక ఏ నా కొడకైనా పెట్టాడో కొడకలారో నేను చెప్తున్నా ఒకటి రెండు మూడు వదిలేస్తానేమో కానీ ఒక్కసారి ఉతుకుడు ఉతకడం మొదలు పెట్టానో చా చెవుల్లో నుంచి బ్లడ్ వస్తుంది జాగ్రత్త అంత భయంకరంగా ఉంటది నా భాష భయంకరంగా ఉంటుంది నా చేతలు కూడా భయంకరంగా ఉంటాయి ఆమె ప్రాక్టికల్ పర్సన్ ఈ విషయము నాతో పెట్టుకున్న చాలా మంది నా కొడుకులకు బాగా తెలుసు జాగ్రత్త 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 ఏమండి ఇక్కడ వచ్చి ఊరికనే కూర్చొని మాట్లాడుతున్నామా ఈ వెదవలందరితోటి తిట్లు తినడానికి కూర్చొని మాట్లాడుతున్నామా ఎంతమంది అండి రమణ చెప్పండి ఈ వెదవలందరినీ రమణమని చెప్పండి నా పక్కన కుర్చీ వేసి కూర్చోబెడతా ఎంతమంది ఉన్నాయో ఎన్ని సంసారాల్లో కొట్లాట్లు ఉన్నాయో ఎన్ని బాధలు ఉన్నాయో ఒక మహిళ బయటికి రావాలంటే ఎంత పడుతుందో అలాగే ఒక మగవాడు కూడా ఒక ఆడదానితో ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రాక్టికల్ థింకింగ్తో ఉన్నటువంటి వాడు ఎవడో కూడా బాధ్యత కలిగినటువంటి వాడు ఎవడో కూడా కింద ఇలాంటి నీచమైనటువంటి కామెంట్స్ పెట్టా చెత్త నా కొడకల్లారా తమాషాలు పడుతున్నారా రా ఇక్కడ నేను ఒక భర్తకి భార్యని ఒక బిడ్డకి తల్లిని సమాజంలో ఒక బాధ్యత ఉన్నటువంటి మనిషిని దమ్ముండి మాట్లాడుతున్నాను రా నేను ఏదైనా కానీ నీకు కూడా దమ్ముండి నాకు కొడకర్రా కెమెరా ముందు నేను మాట్లాడతాను నీతో తింగలేషాలు తిక్కలేషాలు మడిచి పెడతాను ఎక్కడ ఎక్కడ పెట్టాలనో అక్కడ ఏ ఇక్కడ కూర్చొని మా అమ్మబాబు గన్నది మీ అందరు వెధువులతోటి తిట్లు తింటానికి అనుకుంటున్నారా నేను మాట్లాడేటువంటి ప్రతి అంశము నా దగ్గరకు వచ్చిన కేసుల గురించి మాట్లాడితే ఈ ముండా కొడుకులకి వీళ్ళకి ఎందుకండి కాలుతుంది వీళ్ళ కిందకి ఎందుకండి వేడి తగులుతుంది అంటే ఈ నా కొడుకులు కూడా సేమ్ అదే వేలో ఉన్నారు కాబట్టి రండ్రా మీ అంత కూడా చూ చూస్తా నేను పెచ్చ వేస్తున్నారా ఎవడు బ్రతుకు తెరువు కోసం వాడు నీతిగా పోతున్నాడు నియత్తుగా ఉంటున్నాడు ఏం తెలుసరా నా గురించి మీకు ఏం తెలుసు నా పక్కన ఉన్నావా లేకపోతే నా ఇంట్లో ఉన్నావా ఎక్కడున్నావా నువ్వు నన్ను కామెంట్ చేస్తావు నా కొడుక గుడ్డలో తీసుకొడతాం అలా తింగరే నా కొడుకులు తింగరేషాలు వేస్తే ప్రాక్టికాలిటీలోకి దిగానా నీ తాతలతో సహా కిందకి తీసుకొస్తా రెచ్చగొట్టద్దు బాధేస్తుంది సార్ ఏంటండి వీళ్ళందరి కోసం తిట్టడం కోసం ఇక్కడ కూర్చున్నా మేము ఒక ఆడపిల్లకి ధైర్యం ఇవ్వడం కోసం కూర్చున్నా ఒక సంసారాన్ని నిలబెట్టడం కోసం కూర్చున్నా ప్రపంచంలో ఎలా ఉన్నాయో చెప్పడం కోసం కూర్చున్నా ఒక్క నా మా ఒక్క నా ఇంటర్వ్యూ కొన్ని వందల కాపురాలని కొంత కొన్ని వందల మంది అభిప్రాయాలని ఆలోచనని కరెక్ట్ చేస్తుంది దానికోసం నేను పనిచేస్తున్నాను కానీ ఈ చెత్త వధవుల కోసం నేను పనిచేయట్లా కొడక నీకు చూడడం చేత కాకపోతే నీకు ఇష్టం లేకపోతే ఆఫ్ చేసుకుని కూర్చోబే ఫ ఎలా కూల్ అవుతారు సార్ అగ్ని రగులుతుంది లోపల ఈ విధవల్లాగా కూర్చొని మందు కొట్టుకుంటానో లేకపోతే మగవును పక్కన పెట్టుకునో లేకపోతే మాలైన జీవితమో నేను బ్రతకట్లా అరే చాలెంజ్ చేసి చెప్తున్నా నా కొడకల్లారా ఎవడైనా సరే నా క్యారెక్టర్ కానీ నా కెరీర్ని గానీ ఎంచి చూపించగలిగితే రండ్రా ఏ ఆడదన్న ఇక్కడ కూర్చుంటే చాలు చాలా మంది విమనిస్టులను కూడా సార్ ఎలా తిడతారంటే నీచాత నీచమైనటువంటి కామెంట్స్ కింద పెడతా ఉంటారు అదే ఉమెన్ ఎట్స్ ఉమెన్ ఫైటర్స్ కనుక లేకపోయి ఉన్నట్టయితే అదే మనుషులు ఫైట్ చేసి ఉండుండకపోతే నీ భార్య నీ ఇంట్లో ఇంత సెక్యూర్డ్గా ఉండుండేది కాదు గుర్తుపెట్టుకో నీకు తిండి పెట్టడానికి వండి పెట్టడానికి నీ పెళ్ళాం నీ దగ్గరికి సెక్యూర్డ్గా ఉండదు ఆ సెక్యూరిటీని కలుగజేశారు అది గుర్తుపెట్టుకో ఏ నా కొడుకులకైనా చెప్తున్నా ఒక ఉమెనిస్టులు కానీ ఒక ఫెమెనిస్టులు కానీ విపరీత ధోరణితోటి కనుక ఎవడైనా విమర్శించే ప్రతి ఒక్కడికి నేను చెప్తున్నాను ఒరే వాళ్ళందరి ప్రాణాలు మేమందరం సంసారాన్ని కానీ జీవితాల్ని కానీ రోడ్డు మీదకు పెట్టుకొని ఎందుకు వచ్చి కూర్చున్నామంటే ఒక బాధ్యత కోసం ఇక్కడ వచ్చి కూర్చున్నాం కానీ మీలాంటి దళితులందరితో ఇష్టం వచ్చినటువంటి మాటలు పడ్డానికి కూర్చోలా ఇంకొకసారి కామెంట్ పెట్టే ప్రతి నా కొడుక్కి చెప్తున్నాను నీ అమ్మకో నీ అక్కకో నీ చెల్లికో లేకపోతే నీ భార్యకో ఫస్ట్ నాకు కామెంట్ పెట్టే ముందు మా లాంటి వాళ్ళని తిట్టే ముందు వాళ్ళకి చూపించు వాళ్ళు నిజంగా హార్ హోల్ హార్టెడ్గా వాళ్ళు ఒప్పుకున్నారు అని అంటే ఆ కామెంట్ తిరిగి వాళ్ళకి పోస్ట్ వెళ్తుంది ఏమ్మా ఇలాంటి కామెంట్లు పెట్టే నా కొడుకులకి చెప్పండి మీరైనా సరే చెప్పండి కనీసం మనిషిగా బిహేవ్ చేయమని చెప్పండి మీరు కూడా ఆడవాళ్ళే బయటకు వచ్చి మిమ్మల్ని ఎవరైనా మాట్లాడితే మీ తరపున కూడా మాట్లాడేది మేమేనమ్మా రే పొద్దున మేమే మా వాయిస్లే మేమే ఫైట్ చేయాలి కంట్రోల్ చేయండి వాడు నిన్న నిన్నవడో పెట్టాడు సార్ వాడి పేరేంటి వాడి పేరు చెప్పి నేను వాడిని పాపులర్ చేయదలుచుకోవాలా కానీ వాడి అడ్రస్ ఎత్తుకుని మాత్రం డెఫినెట్ వెళ్తా డెఫినెట్ వెళ్తా వాడిని తంతే మాత్రం కెమెరాలో ఖచ్చితంగా చూపిస్తా ఓకే అండి దీని ఇక్కడతో ముగించేద్దాము ఎందుకంటే వాళ్ళని ముగించమని చెప్పండి సార్ మాలాంటి వాళ్ళు ఆవేశపడాల్సినటువంటి అవసరం ఏముందండి ఇలా కూర్చొని పెళ్లాన్ని సంసారాన్ని అంతటి పక్కన పెట్టుకొని ఏ ఒక్క అవకాశం వచ్చినా ఏ ఒక్క ఎక్కడన్నా ఏదైనా దారుణం జరిగింది అని అంటే పరిగెట్టుకొని వచ్చి ఎందుకు సార్ మాట్లాడుతున్నాం మేము ఎందుకు మాట్లాడాలండి మేము దేనికి అవసరం ఉందండి కాపురాలు నాశనం చేసుకుంటున్నారు జీవితాలు పోతున్నాయి ఆడపిల్లలు నష్టపోతున్నారు మగపిల్లల్ని సరిగ్గా పెంచట్లేదు సమాజాన్ని ఎవరు రాస్తాడు చెప్తూ ఉంటే భూతులు రాస్తారా మీరు భూతులు పెడతారా మీరు ఇదా మీ సంస్కారం భూతులు మాకు రావా మాకు రావా అరే నీకంటే బాగా వచ్చు అరే నేను మాట్లాడడం మొదలు పెడితే చెవుల్లో నుంచి బ్లడ్ వస్తుంది తెలుసా కానీ ఒక సంస్కారం ఉంది ఇంత చిన్నగా మాట్లాడితేనే నా మాటలు ఇంత పదనగా ఇంత ఇన్ని ఇన్ని పదాలు దొరలిని అసలు మాట్లాడితే ఇంకెట్లుంటుంది జాగ్రత్త సంస్కారం దాటి నువ్వు ప్రవర్తిస్తే అదే సంస్కారాన్ని నేను నీ దగ్గరికి చేర్చాల్సి వస్తుంది నేర్పాల్సి వస్తుంది కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు ఆ నిజంగా ఎటువంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి బట్ ఫర్దర్గా కూడా మనం వాటిని వాటికి సంబంధించినటువంటి విషయాల్లో మాట్లాడుకునే అవసరం లేకుండా ఉంటుందని ఈ వీడియో ద్వారానే ఎస్ సార్ నేను ఇప్పటివరకు కూడా ఇట్లా క్రిటిసైజ్ చేసే వాళ్ళు వందలు వందలు నేను నేను కామన్గా చెప్పుకుంటూ పోతున్నాను కానీ అరే ఇలా క్రిటిసైజ్ చేస్తున్నారు అని వీడియో చేసినా కూడా కింద వీడియోలు పెట్టుతున్నాను నా కొడుకులకి చెప్తున్నా ఎక్కడ నేను తప్పు మాట్లాడానో మాట్లాడనరా ఎక్కడ మీకు కాలిందో మాట్లాడండ్రా నేను చెప్తా నేను చూపిస్తా జీవితాల్ని పుల్లారా చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ మీకు ఏదైనా సరే ఉండేటువంటి సమస్యలని వీడియో రూపంలో కనుక ఆన్సర్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినా పర్లేదు ఏదైనా మెసేజ్ లేదంటే మీకు ఉండేటువంటి సమస్య లేదా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా సరే పర్వాలేదు సో ఎవరైనా సరే లేదా మీకు సింగిల్ లైఫ్ని లీడ్ చేయలేని వాళ్ళు లేదంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు లేదా ఫ్యామిలీ మేనేజ్మెంట్లో ఎక్కడో పొరపాటు జరుగుతుంటే దాన్ని ఎలా ఆపాలి అనేటువంటి విషయాల మీద అవగాహన కానివ్వండి లేదంటే భార్యాభర్తలకు సంబంధించినటువంటి గొడవలు చాలా అవుతూ ఉంటాయి సో ఆ మిస్కమ్యూనికేషన్ బ్రేక్ చేయడానికి కౌన్సిలింగ్ నీడ్ చాలా ఉంటుంది అటువంటి సమయంలో ప్రియా చౌదరి గారి అపాయింట్మెంట్ కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు సంప్రదించవచ్చు సో ప్రియా చౌదరి గారికి సంబంధించిన క్లాసెస్ కానీ వర్క్ షాప్స్ కానీ లేదంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ లేదా కొన్ని ఆర్గనైజేషన్స్లో కానివ్వండి లేదంటే మెడిటేషన్కి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి మెడిటేషన్ మీద అవగాహన లాంటి విషయాలు కానివ్వండి సో అవి కనుక మీరు ప్రియా చౌదరి గారితో కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు సంప్రదించవచ్చు వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ